ఇక బుల్టెన్లో డీటెయిల్స్ చూస్తే కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను కాలరాయడానికి ప్రయత్నిస్తుందని దీనిని విరమించుకోకపోతే ప్రభుత్వంపై ప్రతిఘటన తప్పదని విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద సిఐటియు నాయకులు జి అప్పలరాజు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. దీనిలో భాగంగా పెందుర్తిలో ఉన్న ఆశా వర్కర్లకు 3 నెలలకు 25,000 రూపాయలు కరోనా సేవలు అందించినందుకు అలవెన్స్ ఇవ్వాలని 2 నెలలుగా కంపెనీలు మూతబడి ఉద్యోగాలు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కార్మికులకు నెల రోజులకు 10,000 రూపాయలు ఇవ్వాలని పారిశుద్ధ్య కార్మికులు స్పెషల్ ప్యాకేజీలు ఇవ్వాలని కోరుతూ ధర్నాను నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పలరాజు మాట్లాడుతూ కార్మికుల చేత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గొడ్డు చాకిరి చేయించుకుని పనికి తగ్గ వేతనాలు ఇవ్వడం లేదన్నారు. ఆశా కార్యకర్తల యొక్క సమస్యలు పరిష్కారం చేయాలని అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఈ రోజు పెందుర్తి మండలంలో ఉన్న ఆశా కార్యకర్తల నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఆశా కార్యకర్తల కరోనా సందర్భంగా తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఈ రోజు వాళ్ళు పనిచేసినటువంటి వాళ్ళకి స్పెషల్ అలవెన్స్ కింద రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు వెంటనే వాళ్ళ అకౌంట్ లో వేయాలని అలాగే 8 గంటల పనిమిది దినం మార్పు గాని ఇవన్నీ కూడా వెనక్కి తీసుకోవాలని యథాస్థితిగా కార్మిక చట్టాలు అమలు చేయాలని చెప్పేసి ఈ రోజు మేము నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఒకవేళ అమలు చేస్తే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పోరాటం చేస్తామని హెచ్చరిక చేస్తున్నాం. ఈ మధ్య డ్యూటీ ఏంటంటే కరోనా, ఈ కరోనా డ్యూటీలు చేస్తున్నాము. మా కనీసం మాస్కులు గాని శానిటైజర్లు గాని గ్లవ్వులు గాని ఎటువంటి పరికరాలు ఇవ్వకుండా మమ్మల్ని వినియోగించుకుంటున్న ప్రభుత్వానికి మేము చెప్పేది ఏంటంటే కనీస రక్షణ కల్పించండి. మాకు 50 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ అన్నారు, అది ఎంతవరకు పరిమితం అనేది తెలియలేదు. ఇప్పటికే చాలా మంది ఆశా వర్కర్లు చనిపోయి ఉన్నారు, వాళ్ళ కుటుంబాలకు 50 లక్షల రూపాయలు అందించాలని, వాళ్ళ ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని. మాకు ప్రమాద బీమా సౌకర్యం ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత కాదు, మేము బ్రతుకుంటుండగా ఎంతో కొంత అలవన్స్ ఇవ్వాలని. 25,000 రూపాయలు నుండి